హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. కుండీలో ఉన్న మొక్కలు బాగా పెరిగి ఈ విధంగా గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ రావాలి అంటే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ అన్నీ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము మొక్కకి మెయింటెనెన్స్ అంటే ఫ్లవరింగ్ అయిపోగానే మనము కటింగ్ అనేది చేయాలి. మనము కటింగ్ అనేది చేయకపోతే ఆ మొక్క కాడలు ఉన్నాయి కదా, ఇవి రాలిపోవన్నమాట. మొక్క పువ్వులు రాలిపోతాయి కానీ ఈ స్టెమ్ అనేది రాలిపోదు. చూస్తున్నారు కదా ఎంత గట్టిగా ఉందో, అది రాలిపోదు అనమాట, అలానే ఉండిపోతుంది. ఈ స్టెమ్ అనేది అలానే ఉండిపోవడం వల్ల మన మొక్క మళ్ళీ ఈ విధంగా కొత్తగా ఆకులు రావడం, మొగ్గలు వేయడం జరగదు. ఓకేనా, మనం కటింగ్ అనేది చేస్తేనే మళ్ళీ మన మొక్కలు ఫ్లవరింగ్ అనేవి పూస్తాయి. చూస్తున్నారు కదా పువ్వు వచ్చింది, మనము కట్ చేయలేదు. కట్ చేయకపోతే ఈ విధంగా ఎండిపోయింది. ఎండిపోతే చూడండి చిన్ని బ్రాంచీలా డెవలప్ అవుతుంది. ఓకేనా, మనము చక్కగా ఫ్లవరింగ్ అయిపోగానే కట్ చేసి ఉంటే మంచిగా ఫ్లవర్స్ వచ్చే అవకాశం ఉండేదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మొక్కల ఆకులు ఈ విధంగా నల్ల మచ్చలు వచ్చేసి ఆకులు పండిపోయి రాలిపోతే కుండీలో అలానే ఉంచేయకండి. ఓకేనా, అలా ఉంచడం వల్ల ఆ ఆకులకి మనకి ఫంగస్ వచ్చి ఉంది, ఆకులకి ఫంగస్ వచ్చి ఉంది. ఆ ఫంగస్ మన అవి డీకంపోస్ట్ అయ్యి ఎయిర్లకు చేరుతుంది. ఎయిర్లకు చేరడం వల్ల ప్లాంట్ మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు ఆకులు ఈ విధంగా కుండీలో పడిపోయినా సరే, చెట్టు మీద పండినా సరే, ఓకేనా, ఈ విధంగా ఆకులు తేడాగా అనిపిస్తే మీరు కట్ చేసేయండి. అలా కట్ చేయకుండా ఉంచడం వల్ల ఒక ఆకు నుంచి ఇంకొక ఆకుకి ఆ ఫంగస్ అనేది అటాక్ అవుతుంది. అండ్ కుండీలో పడితే వేర్లకి చేరి మొక్క అనేది మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది నెంబర్ 2. ఈ ఫ్లవర్ వచ్చేసి సెంట్ గులాబీ, చాలా మంచి సువాసన ఉంటుంది ఫ్రెండ్స్, అందుకే నేను పక్కన పెట్టాను. 10 ప్లాంట్స్ కొంచెం సపరేట్గా పెట్టేసి నేను మనం చేసిన ఫర్టిలైజర్స్ అన్నీ ఈ ప్లాంట్స్కి ఇస్తూ ఉంటానన్నమాట. చూస్తున్నారు కదా ఇవే 10 ప్లాంట్స్, అన్నీ ఆల్ కలర్స్ ఉంటాయన్నమాట. అండ్ మంచి గ్రోతింగ్ ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా చక్కగా చేస్తూ ఉంటామన్నమాట. ఇప్పుడైతే మనం కటింగ్ అయితే చేసుకుందాము. కటింగ్ చేస్తే మనకి మొక్కకి రీగ్రోతింగ్ ఉంటుంది. కటింగ్ ఎలా చేసుకోవాలో తెలుసు కదా, ఆకులు 3 ఆకులు పైనుంచి మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది చూడండి, ఒకే చెట్టు ఒకే కొమ్మకి ఇన్ని పువ్వులు అయితే పూసాయి, 4-5 పువ్వులు పూసాయి. ఈ విధంగా మనము కటింగ్ అనేది చేయాలి. ఆ 3 లీవ్స్ అండ్ స్టెమ్ అలా కట్ చేసేయాలన్నమాట. చూసారా మనకి ఈ విధంగా మళ్ళీ చక్కగా మొగ్గలు వేస్తాయి. మోస్ట్ మన మొక్కలు ఫ్లవరింగ్ అయిపోగానే మనము చేయాల్సిన పని కటింగ్ అండి. ఎంత కట్ చేస్తే మన మొక్కలు అంత బాగా డెవలప్ అవుతాయి. అండ్ మీరు ఖాళీ సమయంలో ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఆకులు ఈ విధంగా పండిపోతాయి కదా, అవన్నీ తీసేయాలి. ఇవి ఉండడం వల్ల ఒక ఆకు నుంచి చూడండి ఎన్ని ఆకులకి వచ్చిందో, ఒక ఆకు నుంచి ఇంకొక ఆకుకి, ఇంకో ఆకు నుంచి ఇంకొక ఆకుకి, ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి వ్యాపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం ఓపిక చేసుకొని ఇవన్నీ ఇలా తీసేస్తూ ఉండాలన్నమాట. మెయింటెనెన్స్ అంటారు దీన్ని. మీరు వారానికి ఒకసారి లేకపోతే 10 డేస్కి ఒకసారి మీకు వీలున్నప్పుడు చక్కగా మన మొక్కలకి ఈ విధంగా మెయింటెనెన్స్ అందించండి. మీ మొక్క చాలా బాగా గ్రోత్ అవుతుంది. మీరు ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పూలను మీకు అందిస్తుంది అన్నమాట. ఇంట్లో మొక్కలు కట్ చేయడానికి కత్తెర లేకపోతే మీరు చిన్న కత్తిని కూడా ఉపయోగించి ఈ విధంగా మీరు కట్ చేసుకోవచ్చు. ఒకటే ఓకేనా, మనసు ఉంటే మార్గం ఉంటుందంటారు కదా, ఆ విధంగా మీరు చక్కగా కట్ చేసేయండి. ఈ విధంగా కట్ చేస్తే మనకి మంచిగా న్యూ బ్రాంచెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫ్లవర్ చూసారా ఫ్రెండ్స్, డబుల్ కలర్ పూసింది. అండ్ పింక్ వైట్ చాలా డబుల్ కలర్స్ ఉండే మన నర్సరీలో, అన్నీ సేల్ అయిపోయాయి. ఇది ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు మనము ఫ్లవరింగ్ అయిపోయాక కట్ చేయకపోతే చూడండి ఎంత డ్యామేజ్ అవుతుందో ప్లాంట్ వచ్చేసి. ఆకులన్నీ రాలిపోయాయి.
ఇప్పుడు ఈ చెట్టు ఏం చేస్తుందంటే ఆ కాయల్ని డెవలప్ చేయడానికి ఫోకస్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు కొత్త బ్రాంచెస్ రావు, మళ్ళీ పువ్వులు రావు, అందుకని మీరు కటింగ్ అనేది చేసేయాలి. ఒకవేళ మీరు కాయలు మేము డెవలప్ చేసుకోవాలి అనుకుంటే ప్లాంట్ అయితే ఈ విధంగా నిర్జీవంగా తయారవుతుంది. మనము ఎంత ఫర్టిలైజర్ ఇచ్చినా ఆకులు పువ్వులు డెవలప్ చేయకుండా ఈ కాయల్ని డెవలప్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. తద్వారా ప్లాంట్ డ్యామేజ్ అవుతుంది. అందుకని ఆ ప్లాంట్కి ఏజ్ తక్కువ ఉంది కాబట్టి మీరు ఆ కాయల్ని కట్ చేసేస్తే మళ్ళీ చక్కగా ప్లాంట్ గ్రోత్ అయ్యి మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది మనము డ్రాఫ్టింగ్ చేస్తాం కదా, మన హైబ్రిడ్ మొక్కకిను లోకల్ మొక్కకి డ్రాఫ్టింగ్ అనేది చేస్తాము. అప్పుడు ఈ డ్రాఫ్టింగ్ చేసిన ప్లేస్ నుండి మన లోకల్ మొక్క డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ లోకల్ మొక్క ఎప్పుడు ఈ డెవలప్ అవుతుందో హైబ్రిడ్ మొక్క గ్రోతింగ్ తగ్గిపోతుంది. అప్పుడు మనము ఈ లోకల్ మొక్కని కట్ చేసేయాలి. చూస్తున్నారు కదా, 7 లీప్స్ ఉంటాయి అండ్ ముళ్ళులు కూడా ఎక్కువగా ఉంటాయి, పొడుగ్గా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. దీన్ని మనము కట్ చేసేస్తే మన హైబ్రిడ్ మొక్క అనేది మనము చక్కగా డెవలప్ చేసుకోవచ్చు. మనం డ్రాఫ్టింగ్ చేసిన ప్లేస్ నుండి ఈ లోకల్ మొక్క అనేది డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ మొక్కను మనము చూసి కట్ చేసేస్తే మన హైబ్రిడ్ ప్లాంట్ అనేది డెవలప్మెంట్ జరుగుతుందన్నమాట. చూడండి కొద్ది జాగ్రత్తగా, రెండు కొంచెం పై స్టెప్లో హైబ్రిడ్ ఉంటుంది, కొంచెం కింది స్టెప్లో మన లోకల్ మొక్కతో అంటుకట్టి ఉంటాము. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయండి. మనం అనుకుంటాము మన చెట్టు బాగా పెరిగిపోతుంది, ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి అనుకుంటాము, కానీ అది కలుపు మొక్క, అది చూసి మీరు కట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇప్పుడు ఈ చెట్టు వచ్చేసి మనకి దాదాపుగా 10 ఫ్లవర్స్ దాకా పూసిందన్నమాట. ఫ్లవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనము ఈ విధంగా కట్ చేసారన్నమాట. ఓకేనా? మనం కట్ చేయకపోతే ఈ విధంగా కాండం అనేది ఎండిపోతుంది, సైడ్ నుండి వచ్చే బ్రాంచెస్ కూడా స్టాప్ అయిపోతాయి అన్నమాట. అందుకని మనము చక్కగా ఫ్లవరింగ్ అయిపోయాక అన్ని ఫ్లవర్స్ కటింగ్ అనేది చేసేయాలి. అండ్ మనము గులాబీ మొక్కకి ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఎంత ఫర్టిలైజర్ అందిస్తే మన గులాబీ మొక్కకి అంత హెవీగా ఫ్లవర్స్ వస్తాయన్నమాట. ఒక 10 డేస్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి మనము ఇంట్లో తయారు చేసిన ఫర్టిలైజర్ అయినా సరే, మళ్ళా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అండ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ ఫర్టిలైజర్స్ ఏదైనా సరే, మీరు 15 డేస్కి ఒకసారి, 10 డేస్కి ఒకసారి ఫ్లవరింగ్ వచ్చే ముందు అండ్ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మనం ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత మనం మొక్కకి ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటే చాలా బాగా డెవలప్ అవుతుంది ప్లాంట్. అండ్ ఒకే చెట్టు దాదాపు 10 నుంచి 15 పూలు పూసే అవకాశం ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, మనం ఈ చెట్టుకు వచ్చేసి 10 పువ్వులు దాకా పూసింది అండ్ మొగ్గలు ఉన్నాయి ఇంకా. ఓకే, ఎక్కువ ఎండ తగిలే ప్లేస్లో మనము మొక్కను పెట్టుకోవాలి, ఓవర్ వాటర్ చేయకూడదు. అండ్ కటింగ్ చేసిన తర్వాత మనము కాండం కట్ చేసిన భాగం ఎండిపోకుండా ఉండడానికి మనము యాంటీబయాటిక్ పసుపుని యూజ్ చేస్తున్నాం అన్నమాట. మళ్ళీ ఆ మొక్క డెవలప్ అవుతుంది సైడ్ నుంచి. ఓకేనా? మీరు కూడా కటింగ్ చేసిన తర్వాత ఈ పసుపుని ఈ విధంగా యూజ్ చేయండి, లేకపోతే ఫంగిసైడ్ పౌడర్ ఉంటే ఫంగిసైడ్ పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ చిన్న చిన్ని టిప్స్ అన్నీ పాటిస్తూ మీ గులాబీ మొక్కని చక్కగా డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు ఇంట్లో ఎటువంటి ఫర్టిలైజర్ మేము తయారు చేసుకోలేము, మాకంత ఓపిక లేదు అనుకుంటే కనీసం ఒక 15 డేస్కి ఒక్కసారి ఈ ఫర్టిలైజర్ మీరు ఇవ్వండి. అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళకు కూడా, అంటే సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళకి పాపం ఇవన్నీ చేసుకోలేరు కాబట్టి కనీసం ఈ సీడ్స్ అయినా వేసేయండి. మామూలు మార్నింగే వాటరింగ్ చేశారన్నమాట. ఈ సీడ్స్ ఒక 15-20 సీడ్స్ ఈ విధంగా. ఈ ప్లాంట్ వచ్చేసి 2 ఇయర్స్ ప్లాంట్ ఫ్రెండ్స్. అండ్ కుండీ సైజ్ వచ్చేసి 16 నెంబర్ కుండీ, దాదాపు 20-30 గింజలు ఉన్న సీడ్స్ ఉన్నాయి, చక్కగా వేసుకోవచ్చు. చిన్న మొక్కలు అయితే తక్కువ వేయండి, ఇది పెద్ద మొక్క కాబట్టి మనకు అందాజు తెలుసు కాబట్టి ఆ ప్రకారంగా వేసాము. వేసిన తర్వాత ఈ విధంగా మీరు మట్టి కవర్ చేసేయండి. ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే ఈ 5 టిప్స్ మీరు పాటించండి. ఈ 5 టిప్స్, 1
ఓవర్ వాటర్ చేయకూడదు. రెండు, ఎండ ఎక్కువ వచ్చే ప్లేస్లో మనము గులాబీ మొక్కను పెంచాలి. అండ్ థర్డ్ వచ్చేసి ఫర్టిలైజర్ అందిస్తూ ఉండాలి. ఫోర్త్ వన్ వచ్చేసి మొక్కకి కలుపు మొక్క ఏమైనా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. అండ్ లాస్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మెయింటెనెన్స్, ఫ్లవరింగ్ అయిపోయాక మొక్కకి మెయింటెనెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీడియోకి లైక్ అనేది చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. ఎక్కువ లైక్స్ వీడియోకి వస్తే ఆ వీడియో చాలా బాగా వైరల్ అవుతుందన్నమాట. మీరు వీడియో చూడండి అండ్ ఫస్టే లైక్ ఇవ్వండి. అండ్ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలపండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కామెంట్ చేయండి.